మన పూర్వకాలం నుండి మట్టి గణపతిని వాడుతున్నారు. మట్టి గణపతి శ్రేష్టమైనది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం వలన నీరు కలుషితమవుతుంది. కాలుష్య నివారణ కొరకు అందరూ మట్టి ప్రతిమల్నే వాడండి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా మట్టి గణపతి విగ్రహాల తయారీకి మరియు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నది. కాలుష్య నివారణ కొరకు ఇళ్లలోనూ వీధుల్లోనూ మండపాల్లోనూ అందరూ మట్టి గణపతిని వాడాలని చెప్పేసి కోరుతున్నాను. మరి మన ప్రతి సంవత్సరం జరుపుకునే వినాయక చవితి పండుగ సందర్భంగా మనము బయట నుంచి విగ్రహాలు ప్లాస్టర్ తయారు చేసినవి తీసుకురాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు హెచ్ఎంటీ వారిని కూడా అభినందిస్తూ, మరి ఈరోజు మనం పిల్లలకి ఆస్తులు పాస్తులు సంపాదించి పెట్టడం కాదు, స్వచ్ఛమైన వాతావరణము మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలను కానీ గోమయ విగ్రహాలను కానీ ప్రతిష్ఠిస్తే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం మూలంగా చెరువులు సరస్సులు రివర్సు కాలుష్యమవుతున్నాయి. మట్టితో చేసిన గణపతులనే ప్రతిష్ఠించండి, మట్టి గణపతులనే ప్రతిష్ఠించండి, పర్యావరణాన్ని కాపాడండి, కాలుష్య రహిత వాతావరణాన్ని మనం తెచ్చుకుందాం, కాలుష్యం లేని వాతావరణంలో మన పిల్లల్ని జీవించనిద్దాం, భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇద్దామని సందర్భం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరం కూడా గొప్పగా పూజించే పవిత్రమైన పండుగ వినాయక చవితి. మనము మట్టి గణపతిని పూజించి మన పర్యావరణాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉన్నది. అదే విధంగా చెరువుల్ని కాపాడుకునే బాధ్యత కూడా మనందరిపై ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా మట్టి విగ్రహాలని పూజించే పాత్రలో అందరి పాత్ర ప్రథమంగా ఉండాలని చెప్పి ఈ రోజున హెచ్ఎంటీవీ వారు మా దగ్గరికి ముందుగానే వారు వచ్చి ఈ రోజు వాయిస్ తీసుకోవడం చాలా సంతోషమని వారి యజమానాన్ని కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. ప్రకృతికి వికృతిగా చేస్తే పర్యావరణానికి దెబ్బ. అందుకే దయచేసి భక్తులంతా మట్టి వినాయకులను పెట్టుకోండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలి. ఎందుకంటే మట్టితో చేసినది మట్టిలోనే కలిసిపోతుంది. ఇప్పుడు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వలన ఇది ఒక పర్యావరణానికి చాలా కీడు చేస్తున్నది, చాలా ఇస్తున్నది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడైతే నీళ్ళలో కలుస్తుందో ఆ నీటిలో ఉండే ఆ యొక్క చేపలు తాబేలు యానిమల్స్ చాలా చనిపోవడం జరుగుతున్నది.